హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీఆర్ గోయింగ్ టు వాచ్ 40th డే వీడియో ఇన్ అవర్ 100 డేస్ యాక్షన్ ప్లాన్. ఇఫ్ యూ వాచ్ ఎవ్రీ డే, యూ విల్ గెట్ 10/10 గ్రేట్ పాయింట్స్. రిమెంబర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ కాన్సెప్ట్స్, you are able to write every question whatever it may be, and you will get 10/10 great points surely. First of all, for that you have to read textbook carefully, and also while writing the examination you have to read the question confidently and observe what is given in the question. Then only you can write answers very easily. In this video we are going to do the experiments which are given in the lesson refraction at curved surfaces. In this video we are going to do two experiments. First of all, you have to observe the experiments and again try to do at your home with the help of your teacher. If there is any doubt, ask your teacher, and if you do these experiments you may get concepts if you observe the experiments carefully, then you will get a good confidence on those concepts. First of all, we are going to see the experiment . Look here. First question: conduct an experiment to find out the focal length of the lens. That means you have given a lens, you have to find the focal length of that lens. I have already explained in this experiment in another video, but again I am showing this experiment in another way. For this purpose I have taken V stand, lens and a scale. By using only these three items I am going to find the focal length of the lens. It is better to do this experiment at the time of 11:30 or 12, like that. Look here, we have to arrange the given lens as shown here. The given lens is arranged in the V stand, and we have to see the rays which are coming from the sun and observe that sharp image, that means pointed image is formed here. Then we have to see the focal length. At the time of at 25 centimeters, the pointed image is very clear. Once again you observe this. At 25 centimeters we are getting point sized image, so the focal length is 25 centimeters. Again observe carefully.
సెకండ్ టైమ్ ఆల్సో ఐ ఆమ్ అబ్జర్వింగ్ దిస్ ఫోకల్ లెంగ్త్. హియర్ ఆల్సో అట్ 25 సెంటీమీటర్స్ ఐ గాట్ షార్ప్ ఇమేజ్. సో ద ఫోకల్ లెంగ్త్ ఈస్ 25 సెంటీమీటర్స్. ఇన్ దిస్ వే యూ కెన్ డూ ద ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ అర్థమైందనుకుంటాను. సింపుల్గా వి స్టాండ్లో ఈ ఇచ్చినటువంటి లెన్స్ని ఇలా ఉంచి సన్ రైస్ దానిపై పడేటట్లు మనకి పాయింటెడ్ ఇమేజ్ ఏర్పడేటట్లుగా ఈ లెన్స్ని పైకి క్రిందికి అడ్జస్ట్ చేసి పాయింట్ సైజ్డ్ ఇమేజ్ వచ్చినప్పుడు ఈ లెంత్ చూసుకోవాలి. ఇది 0 నుండి ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ 25 సెంటీమీటర్స్ దగ్గర మనకు పాయింట్ సైజ్డ్ ఇమేజ్ వచ్చింది. సో దీని యొక్క ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్స్. ఈ విధంగా మీరు కూడా ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని కనుక్కోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్. ఇక మీరు మీ టీచర్ని ఒక లెన్స్ అడిగి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఈ ఎక్స్పెరిమెంట్ని చక్కగా చేయవచ్చు. మనకి ఇక్కడ 25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ వచ్చిందన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ దగ్గర దయచేసి చేతులు పెట్టకండి, కాలుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, లెట్ అస్ అస్యూమ్ ఏ సిస్టమ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 లెన్సెస్ విత్ ఫోకల్ లెంత్ F1 and F2 రెస్పెక్టివ్లీ. హౌ డూ యూ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద సిస్టమ్ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ 2 లెన్సెస్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్? దే ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ డి విత్ కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఏమిచ్చారంటే 2 లెన్సెస్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ F1 F2. వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ సచ్ దట్ దే టచ్ ఈచ్ అదర్. ఈ రెండింటిని ఒకదానికొకటి టచ్ అయ్యేటట్లుగా ఉంచినప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ సిస్టమ్. అలా ఒకదానికొకటి ఆనించి ఉన్నప్పుడు మనము ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. ఇది జేఈఈ మెయిన్స్ అటువంటి ఎగ్జామ్స్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్. దీని ఫార్ములా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఈ ఫార్ములా ఇప్పుడు 10th లెవెల్లో లేదు, కాకపోతే మనం ఎక్స్పెరిమెంటల్గా కనుక్కున్న ఫోకల్ లెంత్కి ఈ ఫార్ములా యూజ్ చేసినటువంటి ఫోకల్ లెంత్ ఈక్వల్ అవుతుందో లేదో కూడా చూద్దాం. ఫస్ట్ మనము 2 లెన్సెస్ తీసుకొని వాటి యొక్క ఫోకల్ లెంత్ని కనుక్కుందాం. ఇంతకుముందు లాగానే మనము ఫోకల్ లెంత్ కనుక్కున్నట్లయితే ఫస్ట్ దాని యొక్క ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది సెకండ్ లెన్స్, దీన్ని కూడా ఇలా వి స్టాండ్తో తీసుకొని మనము సింపుల్గా ఈ ఫోకల్ లెంత్ మెజర్ చేయవచ్చు. దీనికి కూడా 25 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ 2 లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్లు ఈక్వల్, F1 25 సెంటీమీటర్స్, F2 కూడా 25 సెంటీమీటర్స్. తర్వాత వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ లైక్ దిస్, దీస్ 2 ఆర్ టచింగ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి. అలా వి స్టాండ్లో పెట్టి మనము షార్ప్ ఇమేజ్ అంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఏర్పడేటప్పుడు ఇక్కడ ఫోకల్ లెంత్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడింది. అప్పుడు మనకి ఫోకల్ లెంత్ ఎంత ఉంది అని అంటే 12.5 ఉంది. 12.5 దగ్గర మనకు షార్ప్ ఇమేజ్ ఫామ్ అయింది. చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రెండు ఇలా ఒకదానికొకటి టచ్ అయ్యేటట్లు ఉంచాము, అప్పుడు పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అయింది. యాక్చువల్గా వీటి యొక్క ఫోకల్ లెంత్ 25 25, అయితే రెండు కలిపి ఉంచినప్పుడు మనకి ఫోకల్ లెంత్ అనేది తగ్గిపోయింది. ద ఫోకల్ లెంత్ ఈస్ డిక్రీజ్డ్ వెన్ ద లెన్సెస్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ దే టచ్ ఈచ్ అదర్.
ఎప్పుడైతే మనకు లెన్స్ ని ఒకదానికొకటి టచ్ అయ్యేటట్లు ఉంచి చూసామో ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయింది. ఫర్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు f2 ప్లస్ f1/f1 f2. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకి ఇచ్చినటువంటి టూ లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్ ఆల్రెడీ మనం మెజర్ చేసాం 25 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్. ఇక్కడ f1 25 సెంటీమీటర్స్, f2 కూడా 25 సెంటీమీటర్స్. దీనిలో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ఈ ఫోకల్ లెంత్ని కనుక్కున్నట్లయితే f ఈజ్ ఈక్వల్ టు f1 f2 by f1 plus f2 అనేది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారము మనము ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. 25 × 25 / 25 + 25 = 625/50. ఇలా చేసినప్పుడు మనకి 12.5 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా ఎందుకు తగ్గింది అంటే చక్కగా ఈ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫోకల్ లెంత్ ఎందుకు తగ్గిందో తెలుస్తుందన్నమాట. అంటే ఫస్ట్ ఈ రే ఫస్ట్ లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయ్యి కొంత బెండ్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ద ఇన్సిడెంట్ రే ఫర్ ద సెకండ్ లెన్స్. కాబట్టి మళ్ళీ అగైన్ ఇట్ రిఫ్రాక్టెడ్ అండ్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ ఇంకా కొంచెం బెండ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫోకల్ లెంత్ అనేది తగ్గుతుందన్నమాట. రెండు ఒకదానికొకటి టచ్ అయి ఉన్నప్పుడు మనకి ఫోకల్ లెంత్ నార్మల్గా ఉన్న ఫోకల్ లెంత్ కంటే తక్కువగా ఉంటుంది. ఇండివిడ్యువల్ ఫోకల్ లెంత్ కన్నా కూడా తక్కువగా ఉంది. మనకి ఇక్కడ 25 సెంటీమీటర్స్ ఉన్నటువంటి రెండింటిని మనం టచ్ చేసి పెట్టినట్లయితే మనకు 12.5 సెంటీమీటర్స్ వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా 12.5 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి మనం చేసిన ఎక్స్పెరిమెంటు కరెక్టే. ఇది కొంచెము జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గర కూడా ప్రయత్నం చేసి చూడండి. ఇక్కడ నేను తీసుకున్న లెన్సులు రెండు కూడా 25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్నవి. అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నవి కూడా తీసుకొని మీరు ట్రై చేసి చూడవచ్చు. ఇక ఇందులోనే సెకండ్ క్వశ్చన్, సెకండ్ పార్ట్ ఉంది. దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ డి విత్ కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నారు. ఈ రెండింటిని కొంత డిస్టెన్స్లో ఉంచినట్లయితే అప్పుడు ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ వి స్టాండ్స్ పైన మనకు తెలిసినటువంటి ఇంతకు ముందు కనుక్కున్నటువంటి లెన్సెస్ని ఇలా అరేంజ్ చేశాను. ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈస్ 4 సెంటీమీటర్స్ వెన్ ఐ మెజర్డ్. నేను ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ని చక్కగా స్కేల్తో మెజర్ చేశాను. 4 సెంటీమీటర్స్ ఉంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లెన్సెస్ ఈజ్ 4 సెంటీమీటర్స్. దట్ ఈస్ డి. హియర్ ఇన్ ద క్వశ్చన్ డి ఈజ్ గివెన్, డి ఈజ్ 4 సెంటీమీటర్స్. ఈ వి స్టాండ్స్ని ఇలానే నేను పట్టుకొని అగైన్ ఐ ఫైండ్ ద ఫోకల్ లెంత్. దీన్ని యూజ్ చేసి ఫోకల్ లెంత్ కనుక్కున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము ఇంతకుముందు లాగానే సన్ రేస్ అని కూడా ఈ రెండింటి గుండా వెళ్ళేటట్లుగా మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. అగైన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. అబ్జర్వ్ చేయండి, పాయింట్ సైజ్డ్ ఇమేజ్ వచ్చినప్పుడు ఈ క్రింద ఉన్నటువంటి లెన్స్ ఎక్కడుంది అంటే 13.5 13 కి 14 కి మధ్యలో ఉంది. జాగ్రత్తగా గమనించండి, 13 కి 14 కి మధ్యలో ఉంది. అంటే ఫోకల్ లెంత్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ ఏది ఈ ఇమేజ్కి ఈ లెన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కాబట్టి అది 13 కి 14 కి మధ్యలో ఉంది. దీన్ని మనము మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇలా రెండు లెన్స్ని అరేంజ్ చేసుకున్నాం. ఈ రెండు లెన్సుల్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయాలి. 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనము జాగ్రత్తగా చేతితో చూడండి, రెండింటిని కలిపి పట్టుకున్నాము. అలా ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు ఆఫ్టర్నూన్ టైంలో చేసినట్లయితే చక్కగా వస్తుంది. ఇది పాయింట్ సైజ్డ్ ఇమేజ్, అంటే సన్ రేస్ యొక్క పాయింట్ సైజ్డ్ ఇమేజ్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ క్రింది లెన్స్ 13 కి 14 కి మధ్యలో ఉంది. అంటే ఫోకల్ లెంత్
13.5 అలా వచ్చిందనమాట. దీన్ని ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కుంటే ఎంత వస్తుందో చూద్దాం. దీనికి ఫార్ములా ఇది హయ్యర్ క్లాసెస్లో ఉంది, దీన్ని మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాం. 1/F = 1/F1 + 1/F2 - D/F1F2. ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ తెలిసినవే. F1 25 సెంటీమీటర్స్, F2 కూడా 25 సెంటీమీటర్స్, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ లెన్సెస్ దట్ ఈస్ గివెన్ యాజ్ 4 సెంటీమీటర్స్. మనకు మనమే చేసాం ఎక్స్పెరిమెంట్లు, అక్కడ 4 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి D 4 సెంటీమీటర్స్. ఇవన్నీ ఈ ఫార్ములాలో యూజ్ చేస్తే మనకి 1/25 + 1/25 - 4/625 వచ్చింది. దీని ఎల్సిఎం తీసుకొని చేసినప్పుడు 1/F = 46/625 వచ్చింది. జాగ్రత్తగా గమనించండి, 1/F = 46/625, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎఫ్ వీ హ్యావ్ టు రైట్ ది రెసిప్రోకల్. 625/46 వచ్చింది, దాని నుంచి మనకు 13.58 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసినప్పుడు మనకి 13.58 వచ్చింది, ఎక్స్పెరిమెంటల్ కూడా 13.58 వచ్చింది. కాబట్టి మన ఎక్స్పెరిమెంట్ కరెక్టే. బాగా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇండివిడ్యువల్ ఫోకల్ లెంగ్త్ల కంటే కూడా మనకు ఈ విధంగా టూ లెన్సెస్ని అరేంజ్ చేసినప్పుడు ఫోకల్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఇక్కడ మనకి మైక్రోస్కోప్లో కూడా టూ లెన్సెస్ని అరేంజ్ చేస్తుంటారు, అక్కడ కూడా ఇట్లాంటి సిచ్యుయేషనే ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ని ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. మీ యొక్క టీచర్స్ సహాయంతో లెన్సులు తీసుకెళ్ళి ఇంటి దగ్గర ట్రై చేయండి, చక్కగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాకపోతే ఆ పాయింట్ సైజ్ ఇమేజ్ వచ్చినప్పుడు అక్కడ చేయి పెట్టొద్దు, కాలిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. చేయి కానీ కాగితాలు కానీ వస్తువులు ఏమైనా పెట్టినా అక్కడ కాలిపోతాయి ఎక్కువసేపు ఉంచినట్లయితే, దయచేసి అది గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ సార్ని అడిగి తెలుసుకోండి, లేదా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి తప్పనిసరిగా వాళ్ళని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పగలరు. అట్లనే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ క్లాసుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ వాచ్ ఆదిత్య ఛానల్.